బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. సర్వ జ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు. మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినాం. స్వేచ్ఛ సామాజిక న్యాయం ఇక సమాన అవకాశాలే మా ప్రయారిటీ. గత 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసమైనాయి. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, సంక్షేమం అభివృద్ధిలో రాజీ లేదు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం, జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం చేసిన శుభ సందర్భం నిన్న మొత్తం మీద ఇక్కడ చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తర్వాత అన్ని కూడా జరిగినాయి. బోనాల కోరాటం అని చెప్పేసి ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన 10 ఏళ్ల పండుగ వేడుకల్లో బోనాల ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి యాదికి రావాలి. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవం జరగాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా త్వరలో తెలంగాణ తల్లి రూపం సిద్ధమవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సోనియా గాంధీ వీడియో సందేశం. కొంతవరకు ఆమెకు అనారోగ్య కారణాల వల్ల నిన్న సోనియా గాంధీ రాలేకపోయింది. అసలు యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండే, ఎందుకు ముఖ్య అతిథిగా రావాలి అట్టిట్లా అని చెప్పేసి కూడా కొంతమంది అడిగినారు. అడిగితే లేదు, ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది కాబట్టి ఆమెను ముఖ్య అతిథిగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేదు కాబట్టి వీడియో సందేశాన్ని పంపించింది సోనియా గాంధీ. ఒకసారి చూద్దామా. मेरे भाइयों और बहनों को नमस्कारम. आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए. मैंने 2004 में करीम नगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी. इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी. कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी. पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है. आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना కర్తవ్య సమష్టి హూ. అయితే నేను 2004లో హామీనిచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర సహకారం అంటే రాష్ట్ర స్వప్నాన్ని నేను సాకారం చేస్తానని చెప్పిన 100% అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా 100% మా తోడ్పాటు 1000% ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆమె కోరుకున్నది ఆమె సందేశంలో. తర్వాత సుష్మా స్వరాజ్ గారు కూడా చూద్దాం మనము. ఆమె అంటే నిజంగా కూడా తెలంగాణను ఇచ్చింది 3 తల్లులు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి కూడా అన్నాడు. ఇక్కడ సోనియా గాంధీ ఎలాగైతే ఆమె నిజంగా ఆ నిర్ణయం తీసుకుందో, సుష్మా స్వరాజ్ కూడా అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత సుష్మా స్వరాజ్ కూడా అక్కడ పార్లమెంట్లో కొట్లాడి 100% తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి అందరూ కూడా ఏమన్నా అంటున్నా కానీ ఆమె కూడా గట్టిగా కొట్లాడింది సుష్మా స్వరాజ్. ఆమెతో పాటు ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమార్ కూడా అంటే 3 అమ్మలు నిన్న అంటే తెలంగాణ ఇచ్చిండ్రని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి అన్నాడు. ఇక ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన 10 ఏళ్ల పండుగలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్, ఇక సీఎం
రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా నిన్న వేదిక పైన ఉన్నారు. అంత్యశ్రీ భావోద్వేగం, తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతం అవుతున్న సమయంలో కవి అంత్యశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. పిడికిలి బిగించి చేతిని పైకెత్తి జై తెలంగాణ అంటూ కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. 2:32 షార్ట్ వెర్షన్ను ప్లే చేశారు. పాట ప్లే అవుతున్న సందర్భంలో అంత్యశ్రీ ఎమోషన్ గురయ్యిండు. నిజంగా కూడా అంటే అంత్యశ్రీ గారు గొప్ప కవి, చాలా అంటే గీతాలను కూడా తెలంగాణ ప్రజలకు అందించిండు. తర్వాత అంటే ఇదే కాకుండా కొమ్మ చెక్కితే బొమ్మరా అని చెప్పేసి ఇట్లా చాలా పాటలు రాసి, ఆయన రాసినటువంటి పాటలు తక్కువ అంటే తక్కువనే ఉంటాయి, కానీ ఆ తక్కువ పాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. అన్ని పాటలు కూడా ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఉన్నాయి. ఫోన్ కలుస్తలేనట్టు చాలా కళ్ళల్లో మాత్రం నీళ్లు, అంటే భావోద్వేగం అది. ఆనంద భాష్పాలని అనుకోవచ్చు ఒక రకంగా. 10 సంవత్సరాలు పక్కకు పెడితే తర్వాత ఇప్పుడు ఆవిష్కృతం అయితే అట్లా ఉంటది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గురించి ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ టెక్నాలజీ హబ్, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు, ఔత్సాహిక ప్రజలకు నెలవు. టెక్నాలజీ హబ్ గా రాష్ట్రం అవతరించింది. తెలంగాణ నిరంతర అభివృద్ధి చెందుతూ దేశాభివృద్ధికి తోడ్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమె సందేశాన్ని పంపిన. ఇక ప్రధాని కూడా, తెలంగాణది గొప్ప చరిత్ర, తెలంగాణ సోదర సోదరిమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది, భారతీయులందరికీ ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి, తెలంగాణ ప్రత్యేకతలు, తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పింది నిన్న.